ఎలక్ట్రిక్ వాడుతారు అన్ని పెట్టి కదా ఇప్పుడే మన వందర సంఘం గంగిరోడు ఏపీఎల్ మన వందర సంఘం వారికి గంగిరోడు దానికి 4,60,000 రూపాయలు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి శాంక్షన్ అయింది. దానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. 34వ వార్డు జైత్యాల వంజర్ సంఘం గంజిరోడుకు 4,60,000 రూపాయలు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫండు శాంక్షన్ అయింది. ఈరోజు వంజర్ సంఘం పై అంతస్తు భవనానికి భూమి పూజ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఇతర నాయకులు అందరూ హాజరైన అందరికీ, కులపెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 4,60,000 రూపాయలు ఇది పేదంతస్తు వేయడం జరుగుతుంది. ఈరోజు వరకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, సంజయ నాయకత్వం, సంజయ నాయకత్వం. జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా జగిత్యాల పట్టణానికి 50 కోట్లు నిధులు మంజూరు చేయించిన గౌరవ పెద్దలు సంజయ అన్న గారికి, నిధులు మంజూరు చేసిన గౌరవనీయులు పెద్దలు మంత్రివార్యులు కేటీఆర్ గారికి, కృషి చేసిన మాజీ ఎంపీ గారు కవితక గారికి మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగిత్యాల పట్టణలో గల వివిధ కుల సంఘాలు వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మరి సంఘ భవనాలు కూడా ఉండాలని, వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సంజయన దాదాపు 20 కోట్ల నిధులతో జగిత్యాల పట్టణంలో వివిధ కుల సంఘాలకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా రావుజీ సంఘానికి 4,60,000 రూపాయల నిధులు కూడా ఈరోజు మంజూరు చేయడం, దానికి భూ పూజకు ఇచ్చేసిన గౌరవ పెద్దలు సంజయన గారికి మరియు ప్రెస్ మీడియాకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కుల పెద్దలకు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పట్టణం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు, మరి వారి యొక్క నాయకత్వంలో పాట జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి కావాలని, జగిత్యాల పట్టణంలో పరిశుభ్రత ఉండాలని, అదేవిధంగా వీధి దీపాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలని, శాంతి భద్రతలు కూడా కాపాడే విధంగా సంజయ్ అన్న కృషి చేస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా సంజయ్ అన్న గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి వారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నడిబొడ్డులో మరీ ముఖ్యంగా నేను చిన్నప్పుడు ఆడి పాడి పెరిగి చదువుకుని ఉన్న ఇంటి పక్కన ఉన్న వంజర్ సంఘ భవనానికి ఈరోజు 4,60,000 రూపాయలు డిఎంఎఫ్టి నిధులు శాంక్షన్ అయిన సందర్భంగా భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వంజర్ సంఘ అధ్యక్షులు రామన్న గారికి, అదేవిధంగా వంజర్ సంఘ మాజీ పెద్దలకు, అధ్యక్షులకు, పెద్దలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ ప్రాంత ప్రముఖులందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియ మొదటి నుంచి కూడా వంజర్ సంఘ కుటుంబ సభ్యులతోటి నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే చౌరాస్తా మీద చిన్న పెద్ద వ్యాపారులు మన వంజర వాళ్ళు ఉండ్రి, చిన్న పెద్ద అంటున్నాయి. ఎందుకంటే
పెద్ద వ్యాపారం చేసిన ఆటో స్టోర్ అవి కూడా చూసినా నేను చిన్నప్పుడు. అట్లనే సైకిల్ స్టోర్ కూడా చూసిన, ఆ సైకిల్ కంపెనీలో పోయి కూడా కూర్చుంటుంది మా రాయసం దగ్గర అప్పుడప్పుడు. అట్లా నాకు ప్రతి వాళ్ళతో కూడా అనుబంధం ఉంది. ఇదే వంజరసంగా పెద్దలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ హమాలి పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు, హోటల్ నడుపుకుంటారు. అందరితో దాదాపు చెప్పాలంటే పేరు పేరు నేను సగం మంది పేర్లు పెట్టి పిలవాలి. అంతటి అనుబంధం నాకు ఈ సంఘంతో ఉన్నది. అందుకే గతంలో మన ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారంతో 2.5 లక్షలు పెట్టినా అవి కూడా వాడలేదు. అట్లనే మళ్ళీ ఇప్పుడు 4.5 లక్షలు కూడా పెట్టడం జరిగింది. 17వ వార్డులో కూడా అదే విధంగా మనం దాదాపు 7 లక్షలు శాంక్షన్ చేయించడం, వారేమో చెప్పేసి వాడుకున్నారు. ఈనాడు ఇక్కడ సంఘభవనానికి నిధులు ఇచ్చుకుంటాం. సంఘభవనానికి నిధులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వలే. ఇవాళ మన ప్రభుత్వం ఇస్తా ఉంది, ఇంకా కూడా రాని వాటికి కూడా ఇవాళ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, తప్పకుండా ఇంకా చేస్తాం. ఎందుకంటే ఓడిపోయినప్పుడే కవిత గారి సహకారంతో చేసినాం. ఇవాళ మీ అందరి అభిమానంతో నేను గెలిచిన నా ఏకైక ధ్యేయం నా ఒకటే ఆలోచన, మన జయితాల ప్రజలకు సేవ చేయాలి. అంతే తప్ప ఇంకా వేరే ఆలోచన లేనే లేదు. సేవ చేద్దామనే దృక్పథంతో వచ్చిన, ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, అదొక్కటే తప్పితే మిగతా అన్నీ ఉన్నాయి. ఈ అధికారం, రాజకీయం, ప్రతిదీ చూసిన కుటుంబమే అందుకెళ్ళి వచ్చిన నేను. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ నేను మీ ముందున్నా. మీరు నన్ను అదే నమ్మకంతో గెలిపించాను, రేపటి నాడు ఉంటాం. తెలంగాణ కూడా ఏదైతే మీరు ఆకాంక్షతో తెచ్చినరో, బయట మాట్లాడచ్చు చాలామంది తెలంగాణ తెచ్చింది ఇందుకేనా, ఇందుకేనా తెలంగాణ తెచ్చింది. ఎందుకంటే ఇలా నేను చెప్తున్నా వంజర సంఘంలో కూర్చొని, ఇంటింటికి ఒక ఆడబిడ్డ ఉంటుంది బీడి కార్మికురాలు, ఎన్నడన్నా ఆ బీడి కార్మికురాలకు ఒక్క 100 రూపాయలు లాభం చేసిన ప్రభుత్వం ఉన్నదా? వాళ్ళు కష్టపడ్డదే తప్ప, రిటైర్ అయ్యాక పిఎఫ్లకి వచ్చిందే తప్ప, మన ప్రియతమ నాయకురాలు, ఉద్యమ నాయకురాలు వాళ్ళ తండ్రి గారికి చెప్పి బీడీ కార్మికులు 4 లక్షల మంది ఉన్నారు మన 4 జిల్లాలలో. ఒక్క జగిత్యాల నియోజకవర్గాలు 20,000 పైన ఉన్నారు. వాళ్ళకి మనం ఆసరా కావాలంటే ఆనాడు 1,000 రూపాయలు, ఈనాడు 2,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కైతక్క గారి గొప్పతనం కాదా అని చెప్పి వాళ్ళని తెలియజేస్తున్నాం. ఇవాళ ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి పథకం ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ ఉందా? కేసీఆర్ కిట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతమంది మహిళా డాక్టర్లు ఎన్నడన ఉన్నారా? ఆ ప్రసూతి చేసి బట్టలు పెట్టి పంపుతున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికాడ దించుతుంది, తల్లిగారు కాడ అత్తగారి ఇంటికాడ దించినట్టు. రైతులు ఉన్నారు మన దాంట్లో, ఎకరం ఉన్నా 10,000 రూపాయలు వస్తున్నాయి. అర్ధ ఎకరం ఉన్న వాళ్ళు, పావు ఎకరం ఉన్న వాళ్ళు చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇవాళ 60 సంవత్సరాల లోపల ఏనాడు ఉంది ఇంత. ఇవాళ బీసీ గురుకులాలు బ్రహ్మాండమైన భోజనం ఇవాళ అరేంజ్ చేస్తాం, ఏనాడు కూడా లేవు. సర్కార్ బాలు ఉన్నాయి, అంతకుముందు తెలుగు మీడియం ఒకటే ఉంటుండే, దొడ్డు బియ్యం మొత్తం సంఖ్య తగ్గిపోయిండే, కానీ ఇవాళ సన్న బియ్యం పెట్టి సగం స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేసేసారు. అంతకుముందు మండలం 1, 2 ఉంటే ఎక్కువ, ఇవాళ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం చేయబట్టి బీద పిల్లలు ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళకి పోలేరో వాళ్ళందరూ కూడా జగిత్యాల ఓల్డ్ హై స్కూలు, న్యూ హై స్కూలు, చాలా స్కూళ్ళల్లో అమ్మాయిల కోసం గర్ల్స్ హై స్కూలు అన్నిట్లలో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది. సన్నబియ్యం పెడుతున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, టీచర్లు కూడా ఎంతమంది ఉన్నారు జగిత్యాల నియోజకవర్గం అంటే నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది చదువే, చదువుంటేనే అన్నీ ఉంటాయి. ఇవాళ నేను ఇవాళ చదువుకున్నప్పటికీ మీ ముందట ఇట్లున్నా, మీతో ఆడిపాడిన నేను చదువుకొని డాక్టర్ అయినా ఆ గౌరవం, మా నాన్న వకీలు అదొక గౌరవం, భూములు జాయిదాదు అన్నీ ఉంటాయి పోతాయి. మరి అలా చదువు కోసం ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో నేను చెప్తాను, మీ అందరు తెలవాలి, ప్రతి 13 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడండి ప్రభుత్వ టీచర్. 14,000 మంది పిల్లలు చదువుతున్నారు, 1,100 మంది టీచర్లు ఉన్నారు మన జగిత్యాల నియోజకవర్గంలో, ఎక్కడ లేరు. అత్యంత ధనిక దేశంలో కూడా ఇంతమంది టీచర్లు లేరు, తక్కువ మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు. ఇది నేను వాస్తవం చెప్తున్నా మీ అందరి ముందు. ఇవాళ 10 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి జగిత్యాల, అందులో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరు ఉంటారు. ఆ డిగ్రీ కాలేజీ చదివే బీసీ పిల్లలు ఎవరైనా చదివితే, ఇలా తమ్ములు చదివితే 5,800 పుస్తకాలకు పాకెట్ మనీకి ఇస్తున్నారు. 11 నుంచి 14,000 కాలేజీ యాజమాన్యంకి ఇస్తుంది మన ప్రభుత్వం. ఎస్సీ పిల్లలు కానీ చదివితే, దళితులు చదివితే 6,200 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తూ ఉంది వాళ్ళకి, పుస్తకాల కింద వాటి కింద మైనారిటీ పిల్లలు ఇంకొకరు ఉంటే. అదే మళ్ళీ కాలేజీకు 12 నుంచి 14,000 ఇస్తుంది. అట్లా ఒక్క జగిత్యాల ప్రైవేట్ కళాశాలలకు నేను చెప్తున్నా, ఇంటర్మీడియట్కు మళ్ళీ అట్లా ఇస్తున్నారు 1,800 పిల్లల పుస్తకాలు 6,000 రూపాయలు కాలేజీకి. ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా నేను ఇంక లెక్క తీయలే, డిగ్రీ కాలేజీలో తీసిన
తీస్తే 8 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన చదువుకునే పిల్లల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కొద్ది రోజుల్లో మళ్ళీ వస్తారు. ఎందుకంటే అంతకుముందు ఉద్యమం చేసినప్పుడు ఏం అధికారం ఉండే? కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి పదవి ఇట్లా రాజీనామా చేశాడు. వారి కేంద్ర మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి క్యాబినెట్ హోదా ముఖ్యమంత్రి పదవికి సమానం. ఇట్లా రాజీనామా చేసేసాడు సార్. కైతక్కకి ఏం పదవి ఉండే? ఆనాడు తెలంగాణ జాగృతి పెట్టి ఇంటింటికి తిరిగి బతుకమ్మ అంటే మహబూబ్ నగర్లో నల్గొండలని తెలియకుండా చేసారు పక్క ఆంధ్ర. అటువంటిది ప్రపంచమంతా తెలిసేటట్టు చేసేది. కాబట్టి వారి సహకారం కూడా మనకు ఉంటుంది. అందరం కలిసి పనిచేసి నైవేద్యాలను తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం. నైవేద్యాలు పూర్తిగా నిండిపోయి ఉన్నది, పూర్తిగా 90% నిండిపోయింది. ఇల్లు మీద ఇల్లు జాగలేదు విస్తీర్ణం చేయడానికి. మాస్టర్ ప్లాన్ 1969లో రామకిట్టయ్య పంతులు ఉంటారు, హరిజన రామకిట్టయ్య ఆరు గీసిన గీతలు. 89లో రాయశంగౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్రోచ్ అయితే ఇయ్యాలటి వరకు మార్పు లేదు, చేర్పు లేదు. మా కౌన్సిలర్ గారికి తెలుసు. మరి జనాభానేమో ఆనాడు 20 లక్షలు, ఇప్పుడు 1,20,000, అప్పుడు 20,000, ఆనాడు 20,000, ఈనాడు 120,000. మరి ఆరంతలు జనాభా పెరిగే గవ్వే రోడ్లు, గవ్వే గీతలు, గదే పార్కులు, అదే పద్ధతులు ఉంది. చాలా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చింది దురదృష్టం. కొద్దోటితోటి నేను ఓడిపోయినా, మీరు అందరూ కూడా నన్ను ఇంటో లెక్కనే చాలా మద్దతు ఇచ్చారు. పోయినసారి కొద్దోటితోటి పోయినాం, ఈసారి గెలిచినాం. తప్పకుండా ఆ మార్పు అనేది కనబడుతుంది. తప్పకుండా ఇంకా 4 సంవత్సరాల పైన టైం ఉంది. ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తారు తప్పకుండా. వారి సహకారంతో చేద్దాం. ఇవాళ ఇంటింటికి మనకు వచ్చేటి మంచినీళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు, ఎవరు కూడా ఏదో కలుషితమైన నీళ్ళు వట్టి నీళ్ళు అనుకోకూడదు. మంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని. మరి వాళ్ళ 24 గంటల కరెంట్ అనేది ఉన్న వాళ్ళకు కాదు, లేని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అంతకుముందు ఒక మన అక్క ఏళ్ళలో మనము పిల్లలో బియ్యం పట్టించుకుంటానుకో, మిరపడి పట్టించుకో, గిరినికాడ కరెంటు పోతే అటే కుదరవాడు. ఇవాళ ఏ నిమిషం అంటే ఆ నిమిషం నడుపుతుంది. చిన్న పాండాబా పెట్టుకున్నాడు, పెద్దోడు జనరేటర్ పెట్టుకుంటాడు. మా రాయలుగా నేను పాండాబా పెట్టుకుంటే కరెంటు పోతే బంద్ చేసుకుని రావాలి. ఇవాళ ఏ 10 దాకా నడుపుతుంది. హోటల్ ఉన్నదనుకో కరెంటు పోతే బంద్ చేసుకొని ఇంటికి రావాలి. లేకపోతే చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, పాస్పో. ఇవాళ 24 గంటల కరెంటుతోటి ప్రతి వర్గానికి కూడా ఉపయోగపడుతున్నాం. ప్రతి వర్గానికి, చిన్న లేత్ మిషన్ పెట్టుకున్న కార్మిక వర్గానికి వెళ్ళి పెడితే పెద్దోళ్ళ వరకు, దానివల్ల ఇవాళ ప్రతి వాళ్ళకు లాభం అవుతుంది, విద్యార్థులకు కూడా లాభం అవుతుంది. విద్యార్థులకు కూడా అంతకుముందు చదువుకోవాలంటే ఇబ్బంది అయ్యేది, అన్ని వర్గాలకు లాభం అవుతుంది. సో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని, నా వంతుగా కూడా జగిత్యాల పట్టణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.